ఎల్లప్పుడూ ఎలా ఆరాధించాలి దండము వలె సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి గనక నమస్కరించినట్లయితే మనసా వాచా కర్మణ ఆచరిస్తేనే సత్ఫలితాలు వస్తాయి మనసా వాచా కర్మణ పూర్తి భక్తి విశ్వాసాలతో చెయ్యి మరలా ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని దాని భావార్థాన్ని దాని ద్వారా పరమేశ్వరుడు ఆ శంకర భగవానుడు గురువుని ఎలా సేవించాలి గురు పాదాలకు ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటి పవిత్రత ఏమిటి ఆ పాద సేవనం చేయడం ద్వారా కలిగే ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం యదంగ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాప నిర్వారకం తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం ఎంతో అద్భుతమైనటువంటి చరణం ఇది యదంగ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాప నివారకం తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం అంటే మనం పదానికి పదానికి అర్థం చూసినట్లయితే యదంగ్రి కమల ద్వంద్వం అంటే యత్ అనేది మనం చూసినట్లయితే ఏ దేశేంద్ర స్వామి యొక్క అంగ్రి కమల చరణారవిందముల యొక్క ద్వంద్వము అంటే రెండు అని ఇక్కడ అర్థం మనం చాలాసార్లు చెప్పుకున్నాం ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి అని అటువంటి ద్వంద్వాలను నివారిస్తుందంటే ద్వంద్వ తాప నివారకము గురువు యొక్క పాదాలు రెండు పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలు ఏం చేస్తున్నాయట ఎటువంటివట ఆ పాదాలు అంటే ఆ చరణార విందాలు ఎటువంటివి అంటే ద్వంద్వాలను నివారిస్తాయి ద్వంద్వం అనగా సుఖము దుఃఖము లాభము నష్టము పొగడ్త విమర్శ చీకటి వెలుగు అట్లా ఇటువంటి ద్వంద్వాలను నివారించటం అనేది జరుగుతుంది అంటే సమస్థితికి మనం వస్తాం స్థిత ప్రజ్ఞత రావటం అనేది జరుగుతుంది మంచి జరిగితే పొంగిపోం చెడు జరిగితే కుంగిపోం ఒక బ్యాలెన్స్డ్ స్టేటస్ కి తీసుకుని వస్తుంది ఎవరు అంటే గురువు యొక్క చరణాలకున్నటువంటి గొప్ప శక్తి అటువంటిది అది చెప్తూ తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం కాబట్టి అది ఏం చేస్తుంది తాపాలు ఆధ్యాత్మిక తాపాలను నివారకం తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం త్రితాపాలు అంటాం గతంలో కూడా మనం చెప్పుకున్నాం త్రితాపాలు అనగా ఆది వ్యాధులు అంటాం మరల వీటిని ఆధ్యాత్మికత ఆది భౌతికత ఆది దైవికత శారీరక మానసిక రుగ్మతలను తొలగించటం ఆధ్యాత్మికత అంటే శారీరక మానసిక రుగ్మతలు ఆది దైవికత అంటే ప్రకృతి బీభత్సాలు అవ్వచ్చు అతివృష్టి అనావృష్టి అవ్వచ్చు ఎండాకాలాలు రకరకాలు ఇవన్నీ కూడా ఆది దైవికం ఆది భౌతికం అంటే అకాల మరణాలు శత్రువు వలన కలిగే ఇబ్బందులు విష జంతువుల వలన కలిగే ప్రమాదాలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఎప్పుడైతే గురు చరణాలను మనము ఆశ్రయిస్తామో గురు చరణాలను సేవిస్తామో ఆ గురు చరణాలకు ఉన్న శక్తి అంటే గురువు యొక్క శక్తి చరణాల ద్వారా శిష్యుడికి అందుతుంది కాబట్టి ద్వంద్వాలకు అతీతంగా మారగలుగుతాం ఆది వ్యాధుల నుండి బయటపడగలుగుతాం ఇది అందుకే కాకడహారతిలో మనం ఉట ఉట శ్రీ సాయినాద గురు చరణ కమలదా ఆది వ్యాధి భవ తాపవారుని తారా జడ జీవ చూడండి ఇక్కడ కూడా మనం ఎలా పాడుకున్నాం మనకు తెలియకుండా కాకడార్తిలో ఉట ఉట శ్రీ సాయినాద గురు చరణ కమలదావ లెమ్ము లెమ్ము ఓ సాయినాద పవిత్రములైనటువంటి నీ చరణ కమలమును మాకు దర్శనమిమ్ము తద్వారా మాకు ఆది వ్యాధుల నుండి అంటే ఆ చరణాలకున్న శక్తిని కాకడార్తిలో మనం పాడుకున్నాం వాటి శక్తిని ఇక్కడ గురుగీతలు కూడా మనం యదంగ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాప నివారకం తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం కాబట్టి అటువంటి గురు చరణాలకు నేను భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పుకోవటం అనేది జరుగుతుంది నమస్కరిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క సాయి భక్తుడు తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఏంటంటే బాబా యొక్క చరణ కమలాలను ఇంట్లో గురు పాదుకలను ఇంట్లో పెట్టుకోండి పూజా మందిరంలో అంతేకాకుండా పొద్దునే లేవగానే గురు పాదాలకు నమస్కారం చేసుకోండి ప్రతి ఒక్కరింట్లో గురు చరణాలు ఉండాలనే సంకల్పంతోనే మన ఈ సంవత్సరం క్యాలెండర్ కూడా మంది చాలా అద్భుతంగా స్వర్ణ పాదుకలు బాబా పాదుకలకి ఫోటో
అది క్యాలెండర్ రూపంలో ముద్రించడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అన్న సంకల్పంతో అలా బెడ్రూమ్ లైన పెట్టుకోవచ్చు ఆ ఫోటోని. ఎందుకు పొద్దునే లేవగానే ఆ తండ్రి పాదాలకు నమస్కారం చేసుకుంటాం, ఆ తండ్రి పాదాలను చూస్తాం. గురు పాదాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకే బాబా కాలు మీద కాలు వేసుకొని రెండు వేళ్ల మధ్య ఆ బటన్ వేలిని ఏదైతే సూచిస్తూ ఉన్నాడు అంటే పాదాలకు ఉన్నటువంటి శక్తి, గురువు యొక్క శక్తి ఆ బటన్ వేలు ద్వారా శిష్యుడిని చేరుతుంది అన్న సంకేతాన్ని బాబా మనకు అందించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చరణం ఈ శ్లోకం వలన మనం ఇక్కడ కూడా గ్రహిస్తోంది, గురు పాదాలకు ద్వంద్వాలను తొలగించే శక్తి ఉంది. అంటే స్థిత ప్రజ్ఞుడుగా తయారు చేసే శక్తి గురువుకు ఉంది, ఆ గురు పాదాలకు అంత శక్తి ఉంది. అందుకే గురువుని సేవించేటప్పుడు గురు పాదాలు అన్నవే చాలా ముఖ్యమైనటువంటివి, చాలా ముఖ్యమైనటువంటివి. ఒకనొక సందర్భంలో డబ్ల్యూ ప్రధాన్ తన భార్య కలిసి బాబా వద్దకు వస్తారు. వెండి పాదాలు చేయించుకుని వచ్చినప్పుడు బాబా వెండి పాదాలను స్పర్శించి మరల వారికి ఇచ్చినప్పుడు వారు తీసుకుని వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న భక్తుడితో బాబా ఏమన్నాడో చూడండి, రేయ్ మీరు నా పాదాలను కోసుకొని తీసుకొని పోతున్నారా అన్నాడు. అవి ఇత్తడి పాదుకల, పుత్తడి పాదుకల, వెండి పాదుకల కాదు, గురు పాదుకలు పాదుకలే. వాటికి ఉన్నటువంటి శక్తి అమోఘమైనటువంటిది. ద్వంద్వాలకు అతీతంగా తీసుకొని వెళ్ళగలిగిన శక్తి, భవసాగరాన్ని తేలిగ్గా దాటించగలిగినటువంటి శక్తి. కాబట్టి ఈ చరణం ద్వారా మనకి చక్కగా ఈ తత్వాన్ని ఈ సత్యాన్ని బోధించటం అనేది జరిగింది. కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.